చెరసాలలో ఉంచబడేను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుకును. పేతురు చెరసాలలో ఉంచబడేను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుకును. చదువుకున్నాం మనం. ఏం జరిగిందంటే బాప్తిస్మ ఇచ్చారు, యోహాన్ని చంపారు, యోహాన్ సహోదరుడైన యాకోబుని, యోహాన్ సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించండి వేరే రాజు. అటువంటి సమయంలో పేతురును కూడా పట్టుకున్నారు. పేతురును పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి? చెరసాలలోకి తీసుకెళ్ళారు. చెరసాలలోకి తీసుకెళ్ళి అంటే పేతురును కూడా చంపుతాం, పేతురును కూడా చంపుతాం. అటువంటి సమయంలో సంఘం ఏం చేసింది? సంఘం ఏం చేసింది? అత్యాసక్తిగా ప్రార్థన చేసింది. అత్యాసక్తిగా ఈరోజు మనం కూడా సంఘముగా అత్యాసక్తిగా ప్రార్థన చేయాలి. యాకోబు 5:7 చదివితే, యాకోబు 5:7, యాకోబు పత్రిక 5:7 చదవండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చాలు. 17 కూడా చదువుకోండి. ఓపిక కలిగి ఉండాలి. తర్వాత 17 ఏలియా, మనవంటి స్వభావం గల మనుషులే వర్షింపకుండా ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా మనలాంటి వాడే, ఏలియా కూడా మనుషులే. ఏలియా ఎట్లా ప్రార్థన చేశాడు? ఆసక్తితో. ఇక్కడ సంఘం ఎట్లా ప్రార్థన చేసింది చెప్పాలి? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం ఏమో అత్యాసక్తిగా ప్రార్థన చేసింది, ఏలియా గారేమో ఆసక్తితో ప్రార్థన చేశారు. మరి ఎవరు గొప్ప? ఈ రెండింటిలో ఎవరు గొప్ప అంటే చెప్పండి. ఏలియా గారు గొప్పే, సంఘం కూడా అత్యాసక్తితో. ఏలియా ప్రార్థన చేసింది పాత నిబంధన కాలం, సంఘం ప్రార్థన చేసింది కొత్త నిబంధన కాలం. కొత్త నిబంధన. మరి ఈరోజు మనం సంఘంగా కూడుకున్నాం, అత్యాసక్తిగా, అత్యాసక్తిగా, అత్యాసక్తి, అతి ఆసక్తి, ఆసక్తి కాదు అతి ఆసక్తి. అతి ఆసక్తి అంటే అన్ని ముందే చేస్తాం, అన్ని ముందే చేస్తాం, ముందే చర్చకు వస్తాం, ముందే లేస్తాం, ముందే తర్వాత ఏ పనులైనా చేసుకుంటాం, దాన్ని అత్యాసక్తి అంటారు. కొద్దిగా లేట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఆసక్తి లేదన్నమాట అని అర్థం చేసుకోవాలి. లేట్ అయింది అంటే ఆదివారాలు కానీ లేకపోతే ఇంకేదన్నా ఎక్కడికైనా పనులు పోయేటప్పుడైనా లేకపోతే ఇంకా లేటుకు పోయిన ఉంటే నా అర్థం ఏంటంటే ఆసక్తి ఉండక లేదా ఏం కాదులే, ఏం కాదులే అంటే లెక్కలేని తనం ఉంటాయి. తర్వాత ఇంకా భయం లేకుండా ఉండటం ఉంటాయి. ఇవన్నీ దానికి గుర్తులు అన్నమాట. ఈరోజు మనం సంఘంగా ఎట్లా ఉండాలంటే అత్యాసక్తిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? అత్యాసక్తిగా ఉండాలి. అత్యాసక్తిగా ఉంటేనే సంఘంలో కార్యాలు జరుగుతాయి. సంఘంలో, కుటుంబాల్లో, వ్యక్తిగతంగా మనం దేవుని పట్ల ఉండే ఆసక్తిని బట్టి కార్యాలు జరుగుతాయి. మన జీవితాల్లో కొన్ని కార్యాలు జరగట్ల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, లేకపోతే బలహీనతలు, లేకపోతే రోగాలు, లేకపోతే సమస్యలు, లేకపోతే శోధనలు మనకి వంటాడుతూనే ఉన్నాయంటే కారణం ఏంటంటే మనం ఆసక్తిగా ప్రార్థన చేయట్లా, అత్యాసక్తిగా సంఘ కార్యక్రమాల్లో ఉండట్లా. ఇక్కడ సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే 5 కార్యాలు జరిగింది. 5 కార్యాలు క్లుప్తంగా 5 కార్యాలు ఏంటో చూసుకొని, ప్రభు ఈ మధ్యాహ్న కాలంలో సీఎల్ సంఘంగా మేమందరం కూడా అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్నాం. మా సంఘం పట్ల, కుటుంబాల పట్ల మీరు అత్యధికమైన కృపాకరంగా కుమరించి ఆశ్చర్యకరమైన కార్యాలు మా కుటుంబాల్లో, మా సంఘపక్షాలు జరిగించదయ్యా అని దేవుడు కుమారు పెట్టాను. మా ఈరోజు దేవుడికి ప్రార్థన చేయాలి, ఈ కార్యాలు మాకు కూడా జరిగించి. రెండు మొదటిగా ఏం కార్యం జరిగిందంటే ఇక్కడ అపొస్తల కార్యాలు 12:6 చదవండి. అపొస్తల కార్యాలు 12:6, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, హేరోదు
అతన్ని వెలుపలకి తీసుకొని వెలుపలకి తీసుకొస్తాం అనుకున్నారు. ఎవరిని చెప్పాలి? మీరు చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎవరిని? పేతుర్ని. ఎవరిని? పేతుర్ని. పేతుర్ని ఏమో చెరసాలు పెట్టారు. ఏదో వెలుపలకి తీసుకొని వద్దాం అనుకున్నాడు. ఏం జరిగింది చెప్పండి? వెలుపలికి వస్తే ఏం జరిగింది? ఆ రోజు యేసుక్రీస్తును కూడా వెలుపలికి తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తును కూడా వెలుపలికి తీసుకొని వచ్చారు. వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు జనం అందరూ ఒప్పుకొని ఏమన్నారు? సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అన్నారు. చెప్పండి ఏమన్నారు? వెలుపలికి తీసుకొని రాగానే అందరూ జనం కేకలు వేశారు, సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి. ఆ పిల్లలు అన్నాడు కదా, ఇగో పరభావం లాంటి పక్క గజదొంగా విభిచారి దుర్మార్గుడు దుష్టుడు హంతకుడు, ఇగో ఈ పక్క యేసుక్రీస్తున్నాడు, ఎవరిని విడుదల చేయమంటారు అడిగితే జనం ఏమన్నారు? ఎవరిని కోరుకున్నారు? పరబ్బానే కోరుకున్నారు. ఎవరిని కోరుకున్నారు చెప్పండి? ఆ కైసంగే కావాలమ్మ, ఆ హంతకుడే కావాలి, ఆ వ్యభిచారే కావాలి. ఏ సమస్తో ఏ సిలువేయండి, సిలువేయండి. అంటే వెలుపలకు తీసుకొని వస్తే జనానికి అప్పచెప్పడం. జనం అంతా ఏమన్నారంటే చంపేసేయండి, లేకపోతే పొడిసేసేయండి. ఇక్కడ వాస్తవానికి ఇక్కడ పరిస్థితి కూడా పేదరుది కూడా అదే పరిస్థితి. పేదరుని వెలుపలికి వెలుపలికి తీసుకొని వస్తే మళ్ళీ జనాలు పిలుస్తారు. హేరోదు రాజు మరి జనం వచ్చారంటే రాజపక్షనే మాట్లాడతారు, కానీ పేదరు పక్షాన్ని మాట్లాడతారా? ఎవరు కూడా మాట్లాడారు. చంపడం పేదరు ఆ విధంగా పేదరును చంపుదామని ప్రయత్నం చేశారు. ఆ విధంగా పేదరుని చంపుదామని ప్రయత్నం చేశారు. ఆ రోజు యేసుక్రీస్తు కూడా వెలుపలికి తీసుకొని వచ్చి చదవండి అన్నమాట లోకా సువార్త 23:14. లోకా సువార్త 23:14. కనబడలా ఒక్కటైన నాకు మాటలు రాజు యువరాజు ఒక్కడ కూడా నాకు తప్పేం కనపడలేదుగా. 21 వచనం చూస్తే వారు సిలువేము 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 అని కేకలు వేశారు. సిలువేము 23 వచనం చూస్తే ఒక్క పండుగ పేద కేకలు వేసి దీన్ని సిలువేయడం వారి కేకలే ఎవరు వేసింది చెప్పండి? వారి కేకలే. ఈరోజు వెలుపలికి వస్తే కేకలు సైతాలు పన్నాగాలు దుష్ట పన్నాగాలు. అంటే ఒక మాట చెప్పాలంటే శత్రు కార్యాలు, శత్రు కార్యాలు విజృంభిస్తున్నాయి, శత్రు కార్యాలు విజృంభిస్తున్నాయి. శత్రువు పగబట్టి, శత్రువు నోరు తెరుచుకొని, శత్రువు మేనపడి ఈరోజు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దోసుకుంటుంది. ఈరోజు శత్రు కార్యాలు మన కుటుంబాల్లో, మన బిడ్డల్లో, లేకపోతే మన పనుల్లో, లేకపోతే మన ఆరోగ్యాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాలలో శత్రు కార్యాలు నిచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. కారణం ఏంటంటే సంఘముగా ఐక్యాశక్తిగా ప్రార్థన చేయట్లా. శత్రు కార్యాలు ఎప్పుడు బయటపడతాయంటే ప్రార్థన చేయకపోతే శత్రు కార్యాలు బయటపడతా ఉంటాయి. ప్రార్థన చేస్తే శత్రు కార్యాలు అణిగిపోతాయి. ప్రార్థన చేస్తే శత్రు కార్యాలు ఏమైతే చెప్పండి? అణిగిపోతాయి. శత్రు కార్యాలు మన మీదకి రావు, మన బిడ్డల మీదకి రావు, మన కుటుంబాల మీదకి రావు. మనం అత్యాసక్తిగా ప్రార్థన చేయాలి. అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే పౌరులు నేను వెలుపలికి తీసుకొని వచ్చాను, సంఘం ఏమో ప్రార్థన చేసింది, ఆ పేతురు నేను వెలుపలికి తీసుకొని వచ్చాను, సంఘం ప్రార్థన చేసింది, పేతురుకి ఏ హాని కూడా జరగలా. అక్కడ జరిగిందా చెప్పండి? చివరికి పేదరికి ఏ హాని కూడా జరగల. కారణం ఏంటంటే సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంది. నా తోడు పెట్టండి, ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మన కుటుంబాల్లో కూడా శత్రు కార్యాలు ఉంటున్నాయి. మన కుటుంబాల్లో, లేకపోతే మన వ్యక్తిగతంగా, లేకపోతే మన సంఘపరంగా, లేకపోతే ప్రార్థనలో ఉండకుండా దేవుని సన్నిధిలో మొదలు పెట్టకుండా శత్రు కార్యాలు మనల్ని అడ్డగిస్తా ఉంటున్నారు.
ఎప్పుడైతే మనం అత్యాశక్తిగా ప్రార్థన చేస్తామో సైతాను శక్తులు అనేవి లయమైపోతాయి, సైతాను కార్యాలనే దూరమైపోతాయి. ఏ శక్తి లేకపోతే ఏ అపవాది కార్యాలు మన ఇంట్లో కానీ మనలో కానీ లేకపోతే మన విషయానికి సంబంధించిన దేనిలోనైనా సైతాను కార్యాలు ఉంటే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సైతాను కార్యాలని పటాపంచలవుతాయి. ఎందుకు పటాపంచం కావట్లేదు అంటే అత్యాశక్తిగా ప్రార్థన చేయట్లా కావట్లేదు. మొదటిగా ప్రభువా నా కుటుంబంలో శత్రు కార్యాలు ఉన్నాయయ్యా, నా వ్యక్తిగతంగా శత్రు కార్యాలు ఉన్నాయి సైతాను ప్రభా నా ఉద్యోగంలో కానీ లేదా నా ఆరోగ్యంలో కానీ ప్రభా నా పిల్లల వివాహాల్లో కానీ లేదా పంట పొలాల్లో కానీ ప్రభా ప్రార్థన కాకుండా ప్రార్థన చేయకుండా ప్రార్థనలో గడపకుండా నీ నీ ఇంటిలో లేకుండా ప్రభా శత్రువు విజృంభిస్తుండే ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో సంఘముగా అత్యాసక్తిగా నీ ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు శత్రు కార్యాలను లయపరచు అని మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవ ధోరణి జాగ్రత్తగా విని దాని ప్రకారం ప్రార్థన చేయాలి. రెండవ ధోరణి అపొస్తలుల కార్యాలు 12 అధ్యాయం 6 వచనం చదవండి. ఆ రాత్రి రెండు సంఖ్యలతో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. నిద్ర ఎవరు నిద్రపోయే చెప్పండి, ఎవరు నిద్రపోయేది ఎవరు ఇక్కడ ఎవరు నిద్రపోయేది ఎవరు పేతురు మరి 3 సార్లు అడిగా నిద్రపోయేది ఎవరంటే పేతురు. ఎక్కడ నిద్రపోతున్నా ఎక్కడ సంఖ్యల మధ్య ఇద్దరు సైనికుల మధ్య బంధించబడి సంఖ్యలతో బంధించబడి ఇతర సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు. అసలు పేతురు ఏంటి నిద్రపోవడం ఏంటి, పేతురు ఏంటి నిద్రపోవడం ఏంటి చెప్పండి. చర్చలు వేస్తే నిద్రపోవాలా, అందరూ బంధించి చర్చలు వేస్తే నిద్రపోతారా? పౌలు సేలు కూడా బంధించారు, పౌలు సేలు కూడా బంధించి ఎక్కడేశారు చర్చలు వేశారు. ఏం చేశారు పౌలు సేలు చెప్పండి, పాటలు పాడుకుంటారు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించుకుంటూ దేవుని గానం నిద్రపోవాలి. పేతురు అయితే నిద్రపోయాడు, ఇక్కడ పేతురు అయితే నిద్రపోయాడు. ఈరోజు పేతురు లాగా నువ్వు నేను నిద్రపోతున్నావు ప్రార్థనలప్పుడు, సంఘ ప్రార్థనలప్పుడు, కుటుంబ ప్రార్థనలప్పుడు, ఉపవాస కూడికలప్పుడు, సంపూర్ణ ప్రార్థనలప్పుడు నిద్రపోతున్నావు. అందుకనే పేతురు ఒక పేరు దుడుకు పేతురు, దుడుకు పేతురు. పేతురు అబద్ధలాడు ఏమని కొడుకు శిలోపులోనే మమ్మాల పడతారు. పేతుల్లో ఒకసారి మనం చదువుకున్నాం అనుకోండి, ఈ మధ్యనే ఒకసారి చదువుకున్నాం. సైతాన వెళ్ళగోపం అన్నాడు యేసుక్రీస్తు. పేతురు అన్నాడు అయ్యా నేను మీకు గణపడను, ఇదిగో నా శరీరము నా ఆహారము, నేనే నిజమైన ఆహారం చెప్పుకుంటూ శిష్యులతో మాట్లాడుకుంటూ నేను మీకు గణపడను, నేను పరలోకానికి వెళ్తా, సావుకి నేను అప్పగించబడతా, తిరిగి లేస్తా చెబుతుంటే పేతురు అన్నాడు కదా అటువంటిది మీకు దూరమవు కాదు ప్రభువా అంటే ఏమన్నాడు చెప్పండి అటువంటిది కానీ దూరం కాక వెంటనే యేసుక్రీస్తు కనిపిస్తుంది. సైతాన్ నా వెనుకం సైతాన్ని నీ మనసులో ఉండే మాట్లాడుతుంది అంటే పేతుల్లో కొద్దిగా లోక స్వభావం, పేతుల్లో నిద్రపోయే స్వభావం. వాస్తవానికి ప్రార్థన చేయాలి, సస్యాలు వేస్తే లోపల కూర్చొని మోకాలు ఉంటే ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఒక్కడైనా సరే ఆ రోజు పౌరు శైలిలో ప్రార్థన చేశారు శరసాల పౌలు శీలను పండించి చెరసాలలో వేసిన పౌలు శీలను పండించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చెరసాల నీ నామము ఎంతో బలమైనది.
సరసాల బద్దలైంది. ఈరోజు పేచులు నిద్రపోతున్నారు పెట్టండి. ఈరోజు చాలా మంది రక్షణ మందిని బాప్తిస్మం తీసుకున్నారు, రక్షణ మందిని బాప్తిస్మం తీసుకున్నారు, నిద్రపోతున్నారు మందిరంలో రాకుండా. నిద్రపోవడం అంటే మచ్చలేవడం అనుకోవడం కాదు, మందిరంలో రాకుండా ఇంకేదైనా పని చేస్తే దాన్ని నిద్రే ఉన్నారు. ఉద్యోగానికి పోయినా లేకపోతే పొలం పనులకు పోయినా లేకపోతే ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసినా చెప్పండి పేతురులాగా నిద్రపోతుందో. ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసిందో నిద్రపోయింది, నిద్రలేదుగా. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో మనం ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి తప్ప ఎంతో మంది, ఎంతో మంది రక్షణ పొందారు, ఎంతో మంది బాప్తిస్మం తీసుకున్నారు, ఎంతో మంది అనుభవంలో కూడా ఉన్నారు, కానీ ప్రార్థనలే సరికి నిద్రపోతున్నారు. ప్రార్థనలే సరికి మనలోకి రావట్లేదు. ఆదివారం వస్తున్నారు లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ అయితే వస్తున్నారు, ఇంకేదైనా కోడికలు అయితే వస్తారు, ప్రార్థన చేయడానికి మాత్రం రావట్లేదు. ప్రభావిద్దరు నుంచి లేకపోయే వాళ్ళని ప్రభావ ఒక్కోసారి నేను కూడా నిద్రపోతున్నా ప్రభా, నన్ను కూడా లేపు. ప్రార్థన వచ్చినట్టు, ప్రార్థన చేసినట్టు, అత్యాసక్తిగా ప్రార్థన వెళ్ళిపోయినట్టు నన్ను కూడా సిద్ధపడి చేయ ప్రభా, నన్ను కూడా లేపు. సైతాను నాకు నిద్ర చేస్తుంది, నిద్ర కలగజేస్తుంది. సైతాను నిద్ర కలగజేస్తుంది. కంటేనే ఏదో అందరం అంటేనే ఏదో సంఘ ప్రార్థన అంటేనే ఏదో సంపూర్ణ రాత్రి అంటేనే ఏదో ఏం పోతుందే నిరాశ నిష్ప్రమ. ఎందుకులే ఆదివారం పోతున్నా చాలే. ఈరోజు చాలా మందిని అటువంటి నిద్రపోతున్నాం తలంపుతో సైతాన్ ఆలోచనతో. మధ్యాహ్న కాల సమయంలో సంఘము అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే పేతురు నిద్ర నుంచి తప్పిస్తాడు దేవుడు. ఈరోజు మిగతాన్ని కూడా ఏవైతే నిద్రపోతున్నారు, ఇంకా ఎంతో మంది ఆత్మలు ఉన్నాయి నిద్రపోకుంటూ, అసలు నిద్రపోతున్నారు లేవట్ల. ఆదివారం కూడా నిద్రపోతున్నారు, ఒక మాట చెప్పాలి ఆదివారం కూడా మంది దగ్గర రావట్ల. కొంతమంది అయితే ఒక ఆదివారం వస్తున్నారు, ఒక ఆదివారం రావట్ల. కొంతమంది అయితే నెలకు ఒకసారి నిద్రపోతున్నారు ఆయన, బాప్తిస్మం తీసుకుని నిద్రపోతున్నారు ఆయన, వాళ్ళని లేపు ఆయన. ఈరోజు సంఘముగా మనం చేసక్తితో ప్రార్థన చేయాలి. ఒకటోది చెప్పండి ప్రభువా, శత్రు కార్యాలని లయపరిచేయాలి. రెండవది ఆత్మీయంగా మేలుకు లేక నిద్రపోతున్నారు ఆయన. రక్షణ కూడా బాప్తిస్మం తీసుకొని కూడా మందిరంలో రాకుండా సంఘంలో రాకుండా నిద్రపోయి లోకంలో వెలిసిపోతున్నారు ప్రభువా. నిద్ర నుంచి లేపయ్యా ఆత్మీయంగా. మూడో చదవండి అపొస్తల కార్యాలు 12:7 వచ్చింది. అపొస్తల కార్యాలు 12:7 ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. ప్రభు దూత అతని దగ్గర నిలిచాను. ఎవరు నిలబడాలి చెప్పండి, ఎవరు నిలబడాలి? ప్రభు దూత, ప్రభు దూత. ఎక్కడ ఉన్నాడు పిల్లలు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో పేతులతో పాటు ఎవరు ఉన్నారు? ఇక్కడ సంఘం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది సంఘం? ప్రార్థన చేస్తుంది. ఈరోజు సంఘం ప్రార్థన చేస్తే ప్రభు దూత అక్కడ కార్యం జరిగిస్తుంది. ఈరోజు నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ పని పెరుగుతుంది. అంటే ఎక్కడ స్విచ్ వేస్తే అక్కడ పని పెరుగుతుంది అన్నావు అప్పుడు. ఈరోజు నీ కుటుంబస్తులు, నీ బంధువులు, లేకపోతే నీ రాష్ట్ర సంబంధులు, నీ పిల్లలు ఎక్కడెక్కడో ఉన్నారు, దూరం దగ్గర లేదు, తల్లిదండ్రులే లేకపోతే నీ తోడు పుట్టువులే లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, చదువుకుంటున్నారు లేకపోతే ఇంకెక్కడో ఉన్నారు. ఎక్కడ నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరిగింది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఎవరు ఉన్నారు? ప్రభువు దూత. ప్రభువారిని మందిరంలో చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తాను. నా పిల్లల చుట్టూ దూతగా కలిసిగా ఉంచుతాయా ప్రభు? నా బంధువుల చుట్టూ, నా రక్త సంబంధుల చుట్టూ ప్రభా కంచిగా ఉంచు. నీ దూత నుంచి ఆయన, నీ దూత నుంచి నా దగ్గర, నా పిల్లల దగ్గర. ఈరోజు ఆలోచిస్తే ఒకసారి మన పిల్లల చదువుల్లో దూరంగా ఉంటారు, లేకపోతే మన బంధువులు కూడా దూర ప్రాంతాల్లో ఉంటారు. ఎవరు వాళ్ళ కంచ, ఎవరు వాళ్ళ భద్రత అంటే దేవుని దూత.
ఎప్పుడు దూరంగా ఉంటది? నువ్వు ప్రార్థన చేస్తే ఉంటది. నువ్వు ప్రార్థన చేస్తే దూత కంచగా ఉంటుంది. పేతురు పక్కన దూత నిలబడదు. పేతురు పక్క దూత నిలబడదు. ఎందుకు నిలబడదంటే సంఘము వచ్చాసక్తితో ప్రార్థన చేసింది. ఈరోజు వచ్చాసక్తితో ప్రార్థన చేయకపోతే దూత నిలబడదు. సైతాన్ నిలబడింది. సైతాన్ వాళ్ళు ప్రేరేపించింది. ఇదో సినిమాకి పోదాంప, ఇదో అబద్ధం ఆడదాంప, లేదా దొంగతనం చేద్దాంప, పలానా పని చేద్దాంప, పలానా పాపంలో పోదాంప. సైతాన్ వాళ్ళు ప్రేరేపించింది దూరంగా ఉన్నాడు. మనం సంఘముగా వచ్చాసక్తితో ప్రార్థన చేయాలి. వచ్చాసక్తితో ప్రార్థన చేస్తే దూత సహాయం చేసింది. దూత నువ్వు చేయగలవా సహాయం? నాకు నువ్వు చేయలేవు కూడా. ఇప్పుడు నువ్వు చేద్దామని కూడా చేయవు. ఎక్కడో ఉంటారు మన బంధువులైనా మన పిల్లలైనా ఎక్కడో ఉంటారు. సహాయం చేయాలంటే చేయలేవు. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఎవరు సహాయం? దేవుని దూత. ఎప్పుడు? వచ్చాసక్తిగా ప్రార్థన చేస్తే. వచ్చాసక్తితో ప్రార్థన చేస్తే ప్రభువు దూత సహాయంగా ఉంటుంది. వ్యక్తి అన్నా, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒరిస్సా రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒరిస్సా రాష్ట్రపు అడవుల్లో వెళ్ళారు. అప్పుడు దాకా ఆంధ్ర బోర్డర్లో పనిచేసే వ్యక్తి ట్రాన్స్ఫర్ చేసి ఒరిస్సా అడవుల్లోకి పంపించారు. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్గా చేరాడు. పోయాడు, వెళ్ళాడు. వెళ్ళిన కొద్ది రోజులకి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ మంచి విశ్వాసి చర్చికి పోయేవాడు. సంఘం తల్లిదండ్రులు అందరు ఉన్నారు. అందరూ వెళ్ళిపెట్టేవారు. డ్యూటీ కాబట్టి తప్పదు. వెళ్ళాడు. కొద్ది రోజుల్లోనే అందరికంటే మంచి పేరు తెచ్చుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కోపం అయింది. అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో చేసే ఉద్యోగస్తులందరికీ కోపం వచ్చింది. ఏంటి కోపం? ఆహా, ఎక్కడెక్కడో వచ్చి మా మీద పెత్తనం చేస్తుందండి. ఎక్కడో ఆంధ్ర వాడు వచ్చి మా మీద పెత్తనం చేస్తుందండి. నేనేమో అనుకున్నారు కదా, ఒక 10 మంది కట్టుకట్టి వీడు మన మీద పెత్తనం చేస్తాను. ఈ నెట్టయినా చంపాలి, ఈ నెట్టయినా చంపాలి. మరాత్రి అంతా వెళ్ళారు కత్తులు పట్టుకొని. ఒక్కడే ఒకరు తీసుకొని ఉన్నాడు. కత్తులు పట్టుకొని బయలుదేరాడు. ముందొక నలుగురు, ఎనగా నలుగురు, అటు పక్క ఒక ఇద్దరు, ఇటు పక్క ఒక ఇద్దరు, అందరూ బయలుదేరి చుట్టుకుంటారు. చుట్టుకుంటారు. గేటు తీసి లోపలికి పోతుంటే ఎందుకంటే ఒక దూత చిన్న కత్తితో కత్తితో మొత్తాన్ని చల్లం చుట్టూ తిప్పినారు. కత్తి వాళ్ళనుకున్నారు కదా, బాడీ గదులు పెట్టుకున్నట్టుకుంది ఈ ఆఫీసర్, బాడీ గదులు పెట్టుకున్నట్టుకుంది అని వెనకపోయారు. మళ్ళీ 2వ రోజు కూడా మళ్ళీ కట్ట పెట్టుకొని మళ్ళీ వచ్చారు. మళ్ళీ 2వ రోజు కూడా అదే సంగతి జరిగింది. దోత కత్తితో అటు ఇటు తిప్పటం, వీళ్ళందరూ వెనక్కుపోవడం, వీళ్ళు అనుకున్నారు ఇక వీళ్ళు మనం చంపలేమనే అనుకున్నారు. ఆ 10 మందిలో ఒకడు ఏం చేసిందంటే, ఒక 4 రోజులు అయిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా అయ్యా ఇట్లా నీ మీద కక్ష పెట్టారు కదా, వాళ్ళలో నేను కూడా ఉన్నా, 10 మంది నిన్ను చంపదామని వచ్చాను, మీ ఇద్దరు వచ్చిన 10 మంది, కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి కత్తితో అటు తిప్పి మమ్మల్ని భారతులు గారిని ఎవరిని పెట్టుకున్నావు బాడీ గార్డుని అంటే, ఒకడే అనుకున్నా ఎంతమంది బాడీ గార్డులు ఉన్నారండి అని అంటే, నేను ఆశ్చర్యం అయిపోయింది అనమాట. అదేంటి, నేను ఎవరిని పెట్టుకోలేదు, నేను ఒక్కలేగా పడుకుంది, నేను ఒక్కలేగా పడుకుంది, ఆశ్చర్యమైందంట. వెంటనే ఇంటికి ఫోన్ చేసిందంట వాళ్ళ అమ్మకి. వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి వాళ్ళంతా మాట్లాడి, అమ్మమ్మ ఇట్లా జరిగింది అమ్మ 4 రోజుల క్రితం, ఇట్లా జరిగింది మధ్యరాత్రి 12:30 టైం, ఇట్లా అందరూ వచ్చారు నా మీద చంపడానికి, అందరూ వచ్చారు చంపడానికి, కానీ ఎవరో కత్తితో జరిగారంట. అయ్యగారికి చెప్పమ్మా, అయ్యగారికి కూడా చెప్పి సంగతి అంటే, వెంటనే తల్లిదండ్రులు పోయి ఫోన్ చేసిపోయి అయ్యగారి దగ్గర పోయి అయ్యగారితో కూడా మాట్లాడిచ్చారు. మాట్లాడుకున్నారు. ఏంటి సంగతి అంటే, ఆ 4 రోజుల క్రితం అంట ఈ కుటుంబం సంఘం అయ్యగారు అందరూ చర్చిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారు. ఆ 12:35 ఎప్పుడైతే అక్కడ సంఘం జరిగిందో ఆ టైంలో అందరూ కలిసి ఏకంగా ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా అబ్బాయి దూరంగా ఉన్నాయ్యా, ఒరిస్సా బోర్డర్లో ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు కాపాడు అయ్యా, ఉద్యోగం చేస్తున్నాడు కాపాడు అయ్యా,
ఇటువంటయ్యా నీ చిత్తం అయితే ట్రాన్స్ఫర్ జరిపి జిలాంత అక్కడే ఉండే కాపాడు నీ తోతను చేయాలి అయ్యే గారు ప్రార్థన చేశారంట, సంఘం ప్రార్థన చేశారంట, తల్లిదండ్రులు కూడా వెంటనే గారు టైం చెప్పుకుంటే డేట్ చెప్పుకుంటే వెంటనే చెప్పాడు పలానా డేట్ పలానా టైము చెప్పారయ్య గారు వెంటనే అదే సమయంలో నీ కొరకు మేము ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నారంట చెప్పండి, అదే సమయంలో నీ కొరకు మేము ఎక్కడ ప్రార్థన చేస్తున్నాం. ఎంత ఆశ్చర్యంగా ఎంత అద్భుత కార్యం, ఎక్కడ ప్రార్థన చేస్తే సరే చెప్పండి అక్కడ కార్యం జరిగింది. ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఈరోజు నీ బంధువులు కానీ నీ పిల్లలు కానీ లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరన్నా కష్టాల్లో ఉన్నారేమో, శ్రమంలో ఉన్నారేమో, ఇబ్బందుల్లో ఉన్నారేమో, సంఘముగా కూడుకొని ఆసక్తితో ప్రార్థన చేస్తే దూత సహాయంగా ఒకటది చెప్పండి, సంఘంగా ప్రార్థన చేస్తే శత్రు కార్యాలని భయమైపోతారు. రెండోది ఆత్మీయంగా నిద్రపోయిన వాళ్ళందరూ లేస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. మూడవది దూత సహాయంగా ఉంటుంది, దూత సహాయం. నాలుగు వచ్చిస్తారండి, నాలుగు అపొస్తలుల కార్యాలు 12:7 అపొస్తలుల కార్యాలు 12:7 ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచాను, అతడు గదిలో వెలుగు ప్రకాశించను. అతడు గదిలో ఏమొచ్చింది చెప్పండి, వెలుగు వచ్చింది. అక్కడ చీకట్లేదు, వెలుగు వచ్చింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇట్టు చూడండి అమ్మాయి వదిలేసాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే చెప్పండి, సంఘం అత్యాసక్తిగా ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంది. సంఘం అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది చెప్పండి, చీకట పోయింది, చీకట కార్యాలు పోయింది, సైతాన్ని పోయింది, అపవాది పోయిండు, లోకం అంతా పోయింది, వెలుగు వచ్చింది. ఎవరు వెలుగవుతుంది చెప్పండి, నిజమైన వెలుగు నేనే అంటున్నాడు. నేను లోకానికి వెలుగును. ఈరోజు సంఘం వచ్చే ఆసక్తిగా ప్రార్థన చేయకపోతే ఇంకా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ పిల్లల చుట్టూ చీకటి కార్యాలు జరుగుతూ ఉంటాయి, చీకటి శక్తులు బంధిస్తాయి. వెలుగు రాదు అనుకుంటా కానీ, వెలుగులో ఉన్నా అనుకున్నా కానీ వెలుగు రాదు. కారణం నీకు ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు. సంఘముగా కూడుకొని దేవుడు స్తుతించవు, దేవుడు కానపరచు, దేవుడికి మొదలుపెట్టు. అత్యాసక్తిగా ప్రార్థన చేస్తే చీకటంతా పోయింది. చెప్పండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించి. ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే చీకటిలో ఉన్నాము, ఒకప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే చీకటిలో ఉన్నాము. చీకటి నుంచి విడిపించాడు ఆయన, చీకటి మీద గెలిచాడు. సైతాన్ చీకటి మీద గెలిచాడు, మనలో కూడా సిద్ధ చేస్తున్నాడు. ఆ రోజు సౌలు పౌలుగా మారకముందు సౌలు కూడా పోతా ఉంటే ఏమైనా చెప్పండి, చీకటి కమ్మింది, కళ్ళు రాలిపోయినాయి, కళ్ళు కనపడలేమి. ఆ దమస్కు మార్గంలో వెతుకుతా ఉన్నాడు గుడ్డుల్లా. సౌలా ఎవరిని వెతుకుతున్నాడు, నన్ను ఎందుకు హింసిస్తున్నా, సౌలా నన్ను ఎందుకు చిత్రవత చేస్తున్నావు చెప్పండి. దేవుణ్ణి చిత్రవత చేసింది సౌలు. ఈరోజు దేవుని బిడ్డలను హింసిస్తే దేవుని హింసించినట్టే. ఈరోజు నువ్వు నేను దేవుని బిడ్డల విశ్వాసాన్ని అయ్యి మాట్లాడుతున్నావేమో, హింసిస్తున్నావేమో మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా వాళ్ళకి వ్యతిరేకంగా ఉండి వాళ్ళని బాధపడుతున్నామేమో. వాళ్ళు కాదు బాధపడేది, ఎవరు బాధపడేది, ఎవరు, దేవుడు. సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటున్నాడు, చీకటి కమ్మింది. ఎప్పుడైతే వెళ్ళమన్నాడు త్వరలన్నీ రాలిపోయి ఏం జరిగింది చెప్పండి, వెలుతురు వచ్చింది. అపొస్తలుల కార్యాలు 9:4
అపొస్తలుల కార్యాలు 9:4. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవు ఏలనని హెచ్చిస్తున్నావు తనతో స్వరం పలుకుట వీలేదు. ఏమిటో వచ్చి ఏమి సౌలు నేల మీద లేచి కాళ్ళు తెరిచినట్లు ఏమీ చూడకపోయాడు కనుక వారితో చెయ్యి పట్టుకుని దమస్కులోకి నడిపించింది. 18 వచ్చింది. అప్పుడే అతని కళ్ళ నుండి పొలవంటి వెళ్ళగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము సౌలు చీకటంతా పోయి సౌలు చీకటంతా. ఈరోజు మన కార్యాలు చేసేది దేవుడే, మన తరపున ఎంతో చేసేది దేవుడే. ఎవరు చేసేది చెప్పండి, ఎవరు ఎంతో చేసేది ఎవరు చెప్పట్లా, ఇంకా గట్టిగా ఎవరు తెచ్చి చెప్పట్లా. దేవుడే యుద్ధం చేసేదారంటే దేవుడే. యెహోవాయే నీ ముందు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎరిగో గోడ లాంటి సమస్యలు ఉన్నా, ఎర్ర సముద్రం ఎదురు వచ్చిన యుద్ధం ఏమిటి యెహోవాదే. పదమంది చెప్పలేకపోతున్నా యెహోవాదే అని ఇంకా యుద్ధం చేయట్లేదు. ఎరిగో గోడలు ముందున్నా ఇప్పుడు
నిజముగా నాకు తెలిసింది. ఇప్పుడు నిజముగా నాకు తెలిసింది. మీరు దేవుడు అన్నిటి నుండి విడిపించి దేనికి వారసులు చేస్తాడు? దేవుని రాజ్యానికి. విలోకం నుంచి, లోక సైతాల నుంచి, లోక బంధకాల నుంచి, లోక ఇరుకుల నుంచి, సైతాల చేతుల నుంచి, అన్నింటి నుంచి విడిపించి దేవుని రాజ్యానికి, పరలోక రాజ్యానికి, ఆయనతో పాటు కూర్చునే భాగ్యానికి దేవుడు మనం సిద్ధపరుస్తున్నాడు. దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాడు. సంఘం వచ్చి ఆసక్తితో ప్రార్థన చేస్తే అన్నిటి నుండి విడుదల. అన్నిటి నుండి అన్ని అంటే చెప్పండి, అన్ని అన్ని అంటే రోగమైనా, బాధ అయినా, ఆర్థిక సంబంధమైన, కుటుంబ సమస్య అయినా, ఇంకా మూత్రపిండాల నొప్పి అయినా, తలనొప్పి అయినా, కాళ్ళ నొప్పి అయినా, అని అన్నిటి నుండి విడుదల. సంఘము వచ్చి ఆసక్తిగా ప్రార్థన చేస్తే, సంఘము వచ్చి ఆసక్తిగా ప్రార్థన చేస్తే దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఇందాక పాడుకుందాం ఏంటది, ఏలియా ఏలియా ప్రార్థించగలుగుతుంది శక్తి, నేను ప్రార్థించగల అటువంటి ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ అభిషేకం నాకు కావాలయ్యా. అన్నిటి నుండి నువ్వు ఏదనుకుంటే అదే, అన్నిటి నుండి అన్న దగ్గర నీకు కావాల్సింది అక్కడ పెట్టుకోవడం. అన్నిటి అనేది తీసేసి రోగం, బాధ, సమస్య, కష్టం, ఏది కావాలంటే అది పెట్టుకో అక్కడ. ఈ మధ్య అవకాశంలో దేవుడు అన్నిటి నుండి విడుదల గురించుగా దేవుడు ప్రతి విషయంలో, ప్రతి విషయంలో శత్రు కార్యాలన్నీ కూడా లయము గాక. హిమజన రాశిలో దేవుడు నిద్రపోయే ఆత్మలు కూడా లేపి దేవుని మందంలోకి నడిపించదు గాక. హిమజన రాశిలో దేవుని దూత సహాయంగా ఉండదు గాక. హిమజన రాశిలో దేవుడు చీకటిని పారదోలిచి వెలుగుగా మార్చును గాక. హిమజన రాశిలో దేవుడు అన్నింటి సంఘముగా అత్యాసక్తిగా ప్రార్థన చేస్తాము. ఇప్పుడు 5 కార్యాలు దేవుడు మనకి జరిపిస్తాడు. ప్రార్థన చేసే దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. 2 కలిసి వస్తున్నాము.